మీ వ్యవహారాలు వ్యాపారాలు అన్ని ఈ క్షణం నుంచే బంద్ అయిపోవాలి. ఇంకా హరిత నిన్ను కలిసిన నువ్వు హరితను కలిసిన దెబ్బతినేది నువ్వే. ఎందుకంటే ఎంతైనా ఎంత తప్పు చేసినా అది నా చెల్లెలు. నేను చెప్పింది నీకు అర్థమైంది కదూ? అయిపోయిందా? తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నిన్ను కలవాల్సిన అవసరం నాకు కల్పించవని నమ్మకంతో వెళ్తున్నాను. వెళ్లే ముందు చివరిసారిగా గుర్తు చేస్తున్నాను, హరిత జోలికి రావద్దు. నా అంతా నేను ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా సాయం కోరి ఎవరైనా వస్తే నేను కాదన్ను. నౌ ప్లీజ్ టేక్ దో 3 కార్టూన్స్ అండ్ గెట్. సింహం గుహలో నిద్రపోయినంతసేపు కుందేళ్లు కూడా బయట రాజ్యం చేస్తాయి. పదండ్రా. హలో, నేను పాండుని మాట్లాడుతున్నాను. చెప్పండి పాండు గారు. మీరు వెంటనే బయలుదేరి నా దగ్గరికి రాగలరా? ఏం పాండు గారు, ఏమైంది? ఏమైందో టీకా తాత్పర్యాలతో సహా వివరిస్తాను. మీరు వచ్చేయండి, నేను మీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాను. సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏంటి పాండుగారు, అర్జెంటుగా రమ్మన్నారు? అర్జెంటే, ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక నిర్ణయానికి రావాలి, లేకపోతే 2 హత్యలు జరిగిపోతాయి. హత్యలా? ఇంకా జరగలేదు, భయపడకండి. నాకేం అర్థం కావడం లేదు పాండుగారు. మీ కారణంగా నేను శ్రీనివాస్ ఒకరినొకరు పొడుచుకొని చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా కారణంగానా? అవును. మీరు నా దగ్గర ఓ విషయం దాచిపెట్టారు. ఏమిటది? అదే, మీరు బలిగాబోతున్నారన్న విషయం. అఫ్కోర్స్, అది మీ ఇష్టం, తప్పులేదు. కానీ అతను ఎవరు మీ వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టడం మీరు చేసిన తప్పు. దీని గురించి నేను ఎవరికీ ఎలాంటి సంజేషి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా పర్సనల్ విషయం. ఖచ్చితంగా అది మీ పర్సనల్ విషయమే, కానీ మీ అన్నయ్య దానికి నాకు మూర్ఖంగా ముడిపెట్టడం వల్ల నేను మీ పర్సనల్ విషయంలోకి రావాల్సి వచ్చింది. అసలు మీతో నేను ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. మీకు అసహ్యం కలిగించే మాటే అయినా ఈ పరిస్థితుల్లో చెప్పక తప్పదు. మీ కడుపులో బిడ్డకి బలవంతంగా నన్ను తండ్రిని చేశాడు. వాట్? మీరు నా బిడ్డకు తండ్రి ఏంటి? ఆ విషయం నన్ను కాదు అడగాల్సింది, మీ అన్నయ్యని అడగండి. అతనికి ఇంత నీచమైన ఆలోచన రావడానికి కారణం ఏమిటో తెలుసా? మీరు నా బిజినెస్లో పార్ట్నర్గా చేరాలనుకోవడమే. మీకు తెలుసుగా హరిత గారు, నాకు మీ నాన్నగారంటే చాలా గౌరవం, అభిమానం. ఆయన మీద గౌరవంతో కూడా నేను ఈ మీ ప్రపోజల్ ఒప్పుకున్నాను. అంతేగా నాకు మరి ఏ దురుద్దేశం లేదు. ఐఎమ్ సారీ పాండు గారు, కానీ ఇలాంటి నింద చిచి, నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. మీరు బాధపడడం, నేను ఓదార్చిక నీళ్లు తోడవడం కాదు నాకు ఇప్పుడు కావాల్సింది. ఆ పిచ్చివాణ్ణి పట్టి పీడిస్తున్నాను మనం, అబద్ధమని అతను తెలుసుకోవడం నాకు కావాలి. మరోసారి అతను నా పరిసరాల్లోకి రాకుండా ఉండడం నాకు కావాలి. వస్తే ఏమవుతుందో నేను ఇందాక చెప్పానుగా, జంట హత్యలు జరిగిపోతాయి, అవి జరగకుండా ఆపండి. మీరేం చెప్పుకుంటారో ఎలా చెప్పుకుంటారో నాకు అనవసరం. నీచాతి నీచమైన ఈ నిందకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. అసలు దాన్ని తలుచుకుంటేనే నాకు కంపరం పుడుతుంది. పాండుగారు, మా అన్నయ్య అజ్ఞానానికి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. అతను ఈ విషయంతో ఇంకెప్పుడు మీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను. క్షమాపణలు ఎందుకులేండి, ఒక్క మాట చెప్పండి, ఇంత జరిగిన తర్వాత కూడా మీరు నాతో కలిసి బిజినెస్ చేయడం అంత అవసరం అంటారా? నా అవసరాల కోసం మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మన మధ్య ఇప్పటి వరకు ఏమీ లేదు,
ఒక్క స్నేహం తప్ప అదొక్కటి మిగిలిండేలా చూసుకుందాం. మీరు మనస్ఫూర్తిగానే ఈ నిర్ణయానికి వచ్చారా? నా నిర్ణయాలు ఎప్పుడు నా మనసులోంచే పుట్టుకొస్తాయి పాండుగారు. నేనెవరికో భయపడిపోయి నేను మీకు సాయం చేయలేకపోతున్నానన్న ఆలోచన మీకెప్పుడు కలగదనే నా నమ్మకం. మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. వస్తాను పాండుగారు, బాయ్. వీరయ్య, లక్ష్మమ్మ. ఏం కావాలి మావయ్య? వీళ్ళెవరు లేరమ్మా, నాకు కాస్త కాఫీ కావాలి. నేను తీసుకొస్తాను మావయ్య. పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదమ్మా? లేదు మావయ్య. టైం అయినట్టుంది, స్కూల్కి వస్తారు ఫోన్ చేయపోయావా? కంగారు పడాల్సిన పని ఏమీ లేదు మావయ్య. తండ్రి కూతురు కలిసి షాపింగ్కి వెళ్ళి ఏవేమో తీసుకొస్తారంట, రావటానికి లేట్ అవుతుందని హరీష్ ఫోన్ చేసి చెప్పాడు. అలాగా, సరే. బావగారు, మీ కూడా కాఫీ తీసుకురానా? మామూలుగా కాదు, మహా స్ట్రాంగ్గా ఇవ్వమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. డాడీ, మహాదేవి ఇంకో వారంలో వెళ్ళిపోతున్నట్టుగా. అవును, మనల్ని వదిలి వెళ్ళడానికి తనకి మనసు రావటం లేదు. అయినా వెళ్ళక తప్పదుగా. తప్పదు, తనే కాదు తనతో పాటు హరిత కూడా వెళ్ళక తప్పదు. శ్రీనివాస్, ఆ విషయం హరిత నిర్ణయానికి వదిలేద్దాం. ఇంకానా? ఇప్పటికే తను తీసుకున్న నిర్ణయాలు మనకి నిద్ర లేకుండా చేసాయి. వెళ్ళటం తనకిష్టం లేదన్నప్పుడు ఏం చేస్తాం? బలవంతంగా మెడపట్టుకుని బయటికి తోసేస్తావా? మీరుండగా అంత అవసరం ఎందుకు వస్తుంది? తనని శాసించే అధికారం నాకు లేకపోయినా మీకుందిగా. ఆ అధికారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ అలవాటు మాత్రం నాకు లేదు. నేనెవరిని ఎప్పుడూ శాసించలేదు. ఆ విద్య నాకు రాదు శ్రీనివాస్. కానీ ఈ సమస్యకి ఇది తప్ప మరో పరిష్కారం లేదుగా డాడీ. ఇది మాత్రం పరిష్కారం అవుతుందా? నువ్వు సమస్యను దూరం చేసే ప్రయత్నం చేయటం లేదు బాబు. హరిత మనకు దూరం అయితే చాలనుకుంటున్నా. డాడీ, మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? హరిత్ అంటే నాకు మాత్రం ప్రేమ లేదా డాడీ? తను నన్ను పరాయివాడు అని అన్నా, నాకు మాత్రం హరిత్ అంటే పంచప్రాణాలు డాడీ. నిజమే, నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలీదా అన్నయ్యా? నీ ప్రేమను తప్పుపడితే మహాపాపం చుట్టుకోదు. కానీ ఆ ప్రేమను నా వరకే పరిమితం చెయ్యి. నాతో పోట్లాడు, గొడవపడు. ఇంకా కావాలంటే నన్ను మెడబట్టి నీ ఇంట్లోంచి బయటకు గెంటే. అంతేగాని మన గొడవలతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళ ఇళ్ల మీదకి గుండాలతో దాడి చేయడం మంచిది కాదు. వాళ్ళు గుండోలు కారు, నేను చేసింది దాడి కాదు. నేను వాణ్ణి హెచ్చరించడానికి మాత్రమే వెళ్ళాను. అతనికి ఏ సంబంధం ఉందని? అది చెప్పుకునేంత గొప్ప సంబంధం కాదుగా డాడీ. పాండుగారు నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అంతకు మించి మా ఇద్దరి మధ్య అన్నయ్య అనుమానిస్తున్నట్టు ఏ సంబంధం లేదు. ఏమీ లేకుండానే తన డబ్బంతా మూట కట్టి వాడి చేతిలో పెట్టాలనుకుంటుందా? అతనితో కలిసి బిజినెస్ చేయాలనుకున్నారు. ఈయన గారి పుణ్యం వల్ల అది కూడా పోయింది. ఇకనైనా తన అనుమానం తీరుతుందా? చూడు, చివరిసారిగా చెప్తున్నాను, పాండు ఏ తప్పు చేయలేదు. ఇంకెప్పుడు అతని ప్రస్తావన తీసుకురాకు. చూడు హరిత, వాడి బెదిరింపులకి భయపడి నువ్వు దాచాలని ప్రయత్నించకు. పోనీ నువ్వన్నట్టిదే గనక అబద్ధమైతే దాన్ని రుజువు చేయటానికైనా నువ్వు మహాదేవితో లండన్ వెళుతున్నావు. దేన్ని దేంతో ముడి పెడుతున్నావు నువ్వు? నేను ముడులు పెట్టడం లేదు. ఇంతకాలం అర్థం కాని చిక్కుముడులు ఒక్కొక్కటే విప్పుతున్నాను. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు లండన్ వెళుతున్నావు. నాకిష్టం అయితే ఏ గంగలోకి వెళ్ళైనా దూకుతాను, గాని నువ్వు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. అంటే వెళ్ళనంటావు అంతేనా? నా అనుమానాన్ని ఇంకా బలపరుస్తున్నావు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఎవరి వల్ల కాదు. పెంచుకో నీ ఘోరంత అనుమానాన్ని, కొండంత పెంచుకో. అది పెరిగి పెరిగి నీ మెదడు కుళ్ళిపోయేదాకా పెంచుకో. కానీ పాండు జోలికి మరోసారి వెళ్తే మాత్రం నేను ఊరుకోను. హెచ్చరిస్తున్నావా? డాడీ నన్నే హెచ్చరిస్తుంది.
అవును డాడీ, హెచ్చరిస్తున్నాను. కొరివితో తలగొక్కోవాలని తనకంత ముచ్చటగా ఉంటే లెట్ హిమ్ గో హెడ్. వాడు కొరివైతే నేను ఖర్చిచ్చని. డాడీ, నేను వాడిని బూడిద చేసి కానీ వదిలిపెట్టా. వాడు బ్రతికుండాలంటే మార్గం ఒక్కటే, వీళ్ళిద్దరికీ పెళ్ళైనా జరగాలి, లేదా వాడితో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుని మళ్ళీ వాడి కనిపించనంత దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాని మీరిలా జీవితంలో ఓడిపోయినట్టు దిగాలు పడిపోయి కూర్చుంటే నేను సహించలేను. మీ కంట నీరు నేను చూడలేను డాడీ. అవసరమైతే ఈ లోకాన్ని తగులబెట్టేస్తాను. తను మీ కూతురని మీకు మమకారం, కానీ నాకు మాత్రం అన్నీ మీరే. శ్రీనివాస్, ఇదంతా మీరిచ్చిన అధికారమే కదా డాడీ. కానీ నిష్కారణంగా పాండుగారి మీద నింద వేయడం న్యాయం కాదు. మీరంటే పాండుగారికి ఎంత గౌరవమో నాకు తెలుసు. దాన్ని పోగొట్టుకోకండి. ఏంటమ్మా? నేను విన్నది నిజమేనా? ఏ విన్నావో చెబితే కదా అది నిజమో కాదో చెప్పడానికి. శ్రీనివాస్ పెద్దనాన్న మన ఇంటికి వచ్చి గొడవ చేశారట. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తేనే నిజమా కాదా? పిచ్చోడమ్మా, నేను నువ్వు అనుకునేంత గొప్పవాణ్ణి కాదురా బాబు. ఆడపిల్లల్ని మోసం చేసే అంత తెలివితేటలు నాకు లేవురా బాబు అని ఎంత చెప్పినా అసలు అతను అర్థం చేసుకోడే. మా హరితను నువ్వేం మోసం చేశావు, మర్యాదగా ఒప్పుకో అన్న ప్రాణం తీస్తున్నాడు. పోన్లేని ఒప్పుకోవడానికి ఇదేమైనా మామూలు విషయమా చెప్పు. హరిత ఆంటీ కూడా ఈ విషయం క్లారిఫై చేయలేదా? మా ఇద్దరి మధ్య ఇలాంటి యుద్ధం ఒకటి జరుగుతుందన్న విషయం హరిత గారికి ఈరోజే తెలిసింది. అది నేను చెప్పబట్టి మీ అన్నయ్య కళ్ళు తెరిపించి నా మీద పడ్డ ఈ మచ్చ మాసిపోయేలా చేయి తల్లి అని మొరపెట్టుకున్నాను. ఈ న్యూసెన్స్ భరిస్తూ నువ్వు ఎలా నవ్వుతున్నావు మావయ్యా? అడవలేక లేకపోతే ఏంట్రా ఇదంతా? భార్య బిడ్డలు బాధరబంది ఏది లేకుండా హాయిగా ఏక్ నిరంజన్లా బతికేస్తున్నాను. అలాంటి ఈ ఘోర బ్రహ్మచారికి ఈ శీల పరీక్ష ఏమిట్రా? ఇంకా నయం. ఆ శ్రీనివాస్ నా శీలాన్ని పరీక్షించుకోవడానికి నన్ను నిప్పులో దూకమనలేదు. అసలు ఆనాడే నీ మాట వినుంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. పరోపకారం చేసి పుణ్యం సంపాదిద్దామని హరితను నా బిజినెస్లోకి ఇన్వైట్ చేశాను. దానివల్లే ఇన్ని గొడవలు, ఇంత రాద్ధాంతం అమ్మా. మీరు ముందే ఇలా ఆలోచించుంటే బాగుండేది మావయ్య. ఇప్పుడు మాటిచ్చాక ఆలోచించి ఏం లాభం? మాటేగా, నేనేమైనా ఆడి తప్పని ధర్మరాజునా? ఓ మామూలు పాండుని, అందుకే ఇచ్చిన మాట వెనక్కి తీసేసుకున్నాను. అంటే? హరిత గారితో తెగదంపులు చేసేసుకున్నాను. ఓ ఐఎమ్ సారీ, ఈ మాట ఇంకెవరైనా వింటే వేరేలా అర్థం చేసుకుంటారు. మనం కలిసి బిజినెస్ చేయడం కుదరదు అని చెప్పేశారు. నిజంగానా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? మీరు నిజంగానే ఆంటీతో అలా చెప్పారా? అవును మరి. ఏంటి, ఉట్టేస్తేగా నమ్మవా? అది కాదు మావయ్య, మీరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకోలేదు. ఏ, నా డిసిషన్ తప్ప? తప్పని నేను అంటాను లేదు, కానీ పెద్దనాన్న ముందు మీరేదో ఓడిపోయారన్న ఫీలింగ్ కలుగుతోంది. బాగుందిరా, అప్పుడేమో అతనితో మనకి ఛాలెంజ్ ఎందుకు అన్నావు, ఇప్పుడేమో ఓడిపోయానంటున్నావు. నా ఫీలింగ్స్ నాకే అర్థం కావడం లేదు మావయ్యా. నేను బాగా ఆలోచించే పని చేశానరా, ఈ సమస్యకి ఇదే ప్రాక్టికల్ సొల్యూషన్. నీకు నచ్చకపోతే చెప్పు, మళ్ళీ శంకరరావం పురించి ఆ శ్రీనివాసుని మళ్ళీ యుద్ధానికి పిలుస్తాను. ఈ పాండు ఎప్పుడైనా రెడీయే. నేను మాట్లాడుతోంది పెద్దనాన్న గురించి కాదు, ఆంటీ గురించి. పాపం, తను మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. నిజమే, కానీ మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని గొడవలు ఇన్ని జరిగాయే.
వీటన్నిటికీ మూలం హరితతో నేను చేసుకున్న బిజినెస్ అగ్రిమెంట్. అందుకే సమస్యను కూకటి వేళతో సహా పెగిలించి వేద్దామని ఈ పని చేశాను. కానీ పెద్దనాన్న అలా అనుకోరుగా, మీరు తనను చూసి భయపడిపోయారని అనుకుంటారు. అతను నిమిషానికి ఒకలా అనుకుంటుంటాడమ్మా, అవన్నీ మనం పట్టించుకోవాలా? మావయ్య, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు హర్ట్ కాకూడదు. నన్ను హర్ట్ చేసేంత మాట నువ్వు ఎప్పుడూ అనలేవు. నువ్వు అడగాలనుకుంది అడిగే. రేపు ఎప్పుడైనా నా విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు? ఆంటీకి చెప్పినట్టే నాకు గుడ్ బై చెప్పేస్తారా? ఈ ప్రశ్న జవాబు తెలిసి అడిగావా, తెలుసుకుందామని అడిగావా? రెండును. చెప్పండి మావయ్య, ఏం చేస్తారు? నీ ప్రశ్న విని నేనేం హర్ట్ కాలేదు, అలాగే నా జవాబు విని నువ్వు హర్ట్ కాకూడదు. అలాగే చెప్పండి. నిజంగా నువ్వు అన్న పరిస్థితి ఎదురైతే చివరిదాకా పోరాడి ఓడిపోతాను. ఎందుకంటే ఎంత పోరాడినా చావుతో మనిషి గెలవలేడుగా. నిన్ను నా నుంచి వేరు చేయగల శక్తి ఒక్కదానికే ఉంది, కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ, నేను ఇంకో 60-70 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతాను. ఎందుకో తెలుసా? అప్పటికి నీకు 80 ఏళ్ళు వచ్చేసి ముసల్దాని అయిపోతావు. సారీ ఇఫ్ ఐమ్ బీయింగ్ మార్బిడ్, బట్ చావు తప్పదుగా. యూ టూ హ్యావ్ టు డై. నిన్ను పంపించేసి నేను వెళ్తాను, అది కూడా ఎందుకో తెలుసా? నేను ముందుగా పోతే నువ్వు ఒక్కదానిమే ఉండాలి ఇక్కడ. అండ్ ఐ డోంట్ ట్రస్ట్ దిస్ వరల్డ్, అది నీతో ఫేర్గా ప్రవర్తిస్తుందని నాకు నమ్మకం లేదు. అందుకే నువ్వు ఉన్నంత కాలం నేను ఉంటాను. చావను. కాబట్టి నువ్వు నన్ను భరించక తప్పదు. అవునవును, పైన నా దేవుడు కూడా మిమ్మల్ని భరించలేడు. నన్ను ఇప్పుడే ఎందుకు పిలిపించావని మీరు దెబ్బలాడతారని తిరిగి మళ్ళీ నా దగ్గరికి పంపిస్తాడు. చూసావా, మనుషులకే కాదు యువర్ సో కాల్డ్ దేవుడికి కూడా నేనంటే హడలే. ఆ